హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే 60 నిమిషాల్లో మీ కష్టాలన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అస్సలు భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలా చేయడం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా, 60 నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భరించలేని కష్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉప్పు మరియు ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి, మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అసలు ఉప్పు ఇంకా ఆవాలతోటి ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలని ఒక విషయానికి వస్తే, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనము గనక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ చాలా తేలిగ్గా తొలగిపోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనక మనం ఏ విధమైన పరిహారం పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవార పరిహారము మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకొస్తుంది. మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మనిషి జీవించాలి అన్నా, ఏ పని చెయ్యాలన్నా డబ్బు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత శ్రమ పడ్డా, ఏ విధమైన కష్టాలు పడ్డా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎంత సంపాదించినా చేతిలో ఒక క్షణం కూడా నిలవలేకుండా పోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి. ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తి కలగాలి అంటే ఉప్పును ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా చేతిలో ఒక్క డబ్బు రూపాయి లేకున్నా సరే అన్ని కష్టాలు తొలగిపోతాయన్నమాట. సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతనే మనకు చెప్పిన విషయాలండి. ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి మనకు ఈ ఉప్పు ఆవాల పరిహారం చాలా తొందరగా మనకు అనుగ్రహం ఇస్తుందండి. ఇంకా కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకున్నటువంటి భరించలేని కష్టాలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఆర్థిక పరమైన సమస్య అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒకటి. ప్రతి ఒక్కరిలో కూడా కోపం అనేది, ఆవేశం అనేది ఈ రోజులలో చాలా ఎక్కువైపోతుంది. ఈ కోపం ఆవేశం యొక్క కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, బాట పట్టింపులు, గొడవలు అనేకమైనటువంటి వస్తున్నాయి. ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా బయటికి వెళ్తే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇబ్బందులు అనేటివి చుట్టుముడుతున్నాయి. ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి కూడా అన్ని తొలగించుకోవాలి అంటే ఉప్పును ఇంకా ఆవాల పరిహారం చాలా సరి అయినదని చెప్పుకోవచ్చు. మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్నో రకాల పూజలు, దోష నివారణలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఏ ఒక్కటి కూడా జరగకపోగా డబ్బు వృధా అయిపోతుంది, చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఉప్పు మరియు ఆవాలతో ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలని ఒక విషయానికి వస్తే, ఈ పరిహారం కోసము ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర. మట్టి మూకుడు కానీ, మట్టి ప్రమిద కానీ ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనము మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పును నింపి దొడ్డుప్పును కలపండి. అందులో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దొడ్డుప్పును పరిహారం కోసము ఉప్పును ఉపయోగించుకోవాలన్నమాట. ఈ పాత్రలో 3 గుప్పెట్ల ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నల్ల ఆవాలను వేసుకోవాలి, కానీ తెల్ల ఆవాలు కానీ వేసుకోవాలి. అందులో ఏ విధమైన ఆవాలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనము ఆవాలు వేసుకున్న తర్వాత మట్టి పాత్ర మనకు చేతిలోకి తీసుకోవాలి. మనము 2 చేతుల్లో ఈ మట్టి పాత్ర తీసుకొని మన ఇంట్లో అన్ని గదుల్లోకి తిరగాలి, అన్ని మూలలకు కూడా తిరగాలి. ఈ విధంగా మనం తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలోకి ఉప్పు అలాగే ఆవాలు లాగేసుకుంటాయండి. ఆవాలు తర్వాత పరిహార శాస్త్రంలో ఇంకా చాలా విశేషమైన
ఫలితాలు ఇస్తాయని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఉప్పు ఆవాలు మరియు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని గదిలో అన్నిటిలో చేతిలో పట్టుకొని కలియ తిరగాలి ఈ విధంగా చేతితో తిరిగి పట్టుకున్న కలియ తిరిగాం కదా ఆ పట్టి పాత్రను ఇంకా ఎవ్వరు చూడకుండా ఎవరు తొక్క ప్రదేశంలో ఎవరికి కనబడని విధంగా మనం ఇంట్లో ఏదో ఒక మూలంగా దాచిపెట్టుకోవాలి అలా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా ఉప్పు ఆవాలు లాగిచ్చేసుకుంటుంది మనకు ఈ పరిహారం చేసినప్పుడు కాని చేస్తున్నప్పుడు కాని గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గనక మన మనసుతో మన నిండు మనసుతో గనక సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకున్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ప్రతి ఒక్క దానికి కూడా మాకు మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి అదేవిధంగా ఈ పరిహారం చేసుకున్నట్లుగానే చేసుకుని ఎవ్వరికి కూడా ఇంకా కనిపించకుండా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారాన్ని కనుక పాటిస్తే కేవలం మనకి 60 నిమిషాలు అంటే 1 గంటలో విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది మీకు ఖచ్చితంగా విశేషమైన ఫలితం కలుగుతుందని ఫలితం అనేది వస్తుందని మీరు కళ్ళారా చూస్తే మీరే చూస్తారు ఇంకా ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతుంది ఈ విధంగా ఉప్పు మరియు ఆవాలతో పరిహారాన్ని పాటించండి ఇక ఈ మట్టి పాత్రను ఇంట్లో ఒక మూలన పెట్టి ఉంచాం కదండి రహస్యంగా ఈ మట్టి పాత్రను ఏం చేయాలనే ఒక విషయానికి వస్తే మనము ఈ రోజున అంటే ఈ పరిహారానికి ఏ రోజునైనా సరే పాటించుకోవచ్చు ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే పరిహారం పాటించినట్లయితే ఆ రోజు రాత్రి 24 గంటల పాటు ఉప్పు పాత్రను మన ఇంట్లో ఉంచిపెట్టేసి 24 గంటల తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడని ప్రదేశంలో ఎవరు కంట పడకుండా పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దాని ద్వారా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం మనపైన స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మనపైన సిరుల వర్షం కురిపిస్తుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో ఆవాలతోటి గనక పాటించడం వల్ల విశేషమైన ఫలితాలను అయితే మనకు దక్కుతాయండి కాబట్టి ఈ ఉప్పు ఆవాలతోటి పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే పూర్తిగా ఎటువంటి మైల దోషం మాంసాహారం మద్యపానం ఈ విధంగా ఎటువంటి లేకుండా చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవరైతే తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి తద్వారా కేవలం 60 నిమిషాల్లో అంటే 1 గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిహారం మనం చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అన్నమాట ఎటువంటి ఖర్చు లేకుండా పాటించడం ద్వారా ఈ విధంగా విశేషమైన ఫలితాలను లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందవచ్చు ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహిదేవియ నమః అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు ఇలా మనకి అనుగ్రహించాలంటే కంపల్సరీ మనం ఉప్పు ఆవాలతోటి ఇలా పరిహారాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు ఆశీర్వదించి మనకున్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగించేసి మనం అమ్మ ఆశీర్వదిస్తుంది కాబట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు మీరు మంచిగా ఉన్న రోజు మాత్రమే చేసుకోండి అంటే ఈ రోజు ఆదివారం ఇవాళ చేసుకోవాలా రేపు చేసుకోవాలని అని ఏం లేదు ప్రతిరోజు కూడా మనము ఏదో ఒకరోజు మంచిగా ఉన్న రోజు చేసుకోవచ్చు చాలా విశేషంగా మనకైతే ఈ అమ్మవారు అయితే